Hello friends, welcome back to our channel. Iroji video entante manaku AP lo BM card evarkaithe undo atuvanti vallandarki kuda oka subhavarthane cheppali. Aa subhavartha enti alage entante manaku BM card gaani ration card gaani kaligina vallaki entante kotta patakalu unnayi. Aa patakalannitiki ela apply cheskovali ane poorthi vivaralu manam ee video lo telusukundam. Alage kontha mandiki entante certificate avasaram ledani aithe cheppadam jarigindi. Ee certificate avasaram ledu, enduku avasaram ledu anedi kuda telusukundam. Alage entante manaku కొంతమందికి అయితే 35 కేజీలు బియ్యం ఫ్రీగా అయితే ఉన్నారన్నమాట. ఈ 35 కేజీలు ఎవరికి ఫ్రీగా ఇస్తారనే వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీ యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ కోసం మన నన్ను మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కొద్దిగా ఛార్జ్ అయితే తీసుకుని మీ ఛానల్ని అయితే నేను ప్రమోట్ చేసిస్తాను. సో అలాగే ఏంటంటే మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి భయ్య. నా ఛానల్ మన ఛానల్లోకి వచ్చి డేరంగుల మహేష్ అనే ఛానల్లోకి వచ్చి విజిట్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించినటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా తెలుస్తుంది. సో మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే నేను డైలీ కూడా వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. నాకు కొంచెం వర్క్ హార్డ్ ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నాను. అలాగే మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే నేను ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తాను. మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఆదాయ పత్రం గడువు 4 ఏళ్ళు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటాం కదా, ఇన్కమ్ సర్టిఫికేట్కు 4 ఏళ్ళ వరకు అయితే మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇదివరకు అయితే మనకు 2 ఇయర్స్ 1 ఇయర్స్ మనకు అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకు 4 ఏళ్ళ వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకు ఇక్కడ బియ్యం కార్డు చాలు, బియ్యం కార్డు ఉన్నవారిని అలాగే ఏంటంటే రైస్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎవరికైతే ఉంటాయో వాళ్లకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదనమాట. ఇన్కమ్ రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రానికి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. బియ్యం కార్డే ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకు నిన్న ధర్మాన కృష్ణదాస్ గారు మనకు వెల్లడించడం జరిగిందనమాట. బియ్యం కార్డు ఉన్న వారిని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఇవి కూడా ఆదాయ ధృవీకరణ పత్రాలు అడగరాదని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. సో బియ్యం కార్డే ఇన్కమ్ సర్టిఫికెట్. ఒకవేళ బియ్యం కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చు. చాలా పథకాలకు అవసరం కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇంకా పథకాలు చూసుకున్నట్లయితే రేషన్ కార్డుకు సంబంధించి ఎవరికి ఏ పథకాలు ఉన్నట్టు చూసుకున్నట్లయితే మనకు మొదటగా ఏంటంటే ఆరోగ్య ఆసరా కింద మనకు 5000 రూపాయలు అయితే ఇస్తారనమాట. ఎవరైతే డెలివరీ అవుతారో అటువంటి మహిళలకి ఏంటంటే మనకు ఆరోగ్య ఆసరా కింద మనకు డెలివరీ అయినటువంటి ప్రసవించగానే మనకు 5000 రూపాయలు అయితే ఇవ్వాలనేసి అయితే మనకు ప్రకటించడం జరిగిందనమాట. ఈ పథకానికి మనకేంటంటే మనకు ఆల్రెడీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనం రిజిస్టర్ అయి ఉంటాము. ఎవరైతే గర్భవతులుగా ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటారు, వాళ్ళకు ఒక బుక్ అనేది ఇచ్చింటారనమాట. అక్కడే మనకు ఆ డీటెయిల్స్ అనేటివి కలెక్ట్ చేసుకుని వాళ్ళు మనకు ఈ 5000 ఇస్తారనమాట డెలివరీ అయిన వెంటనే. అది కూడా హాస్పిటల్లో డెలివరీ అయితేనే, ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయితేనే మనకు ఈ 5000 అందేలా మనకు ఏర్పాట్లు అయితే చేశారనమాట. సో ఈ విధంగా అయితే మనకు 5000కి సంబంధించి మొదటి పథకానికి సంబంధించి మనకు ఇది 5000 అనమాట. ప్రసవించగానే 5000 అయితే ఇస్తారనమాట తల్లికి పౌష్టికాహారం కోసం. సో మనం ఇంకా రెండవదిగా చూసుకున్నట్లయితే మనకేంటంటే ప్రతి మహిళకు కూడా 25000 అనేది రాబోతూ ఉన్నాయి. ఇవి చూసుకున్నట్లయితే మహిళల వ్యక్తిగత ఖాతాల్లోకి వైఎస్ఆర్ ఆసరా డబ్బులు బ్యాంకు ఖాతాల వివరణ సేకరణలో సెర్పు మెప్మాన్ ఇచ్చారు. మనకు సెప్టెంబర్ 11వ తేదీన తొలి విడత చెల్లించేందుకు కసరత్తు. మనకేంటంటే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆల్రెడీ లోన్స్ అనేటివి తీసుకున్నారు, ఆ లోన్స్ అనేటివి కూడా తిరిగి కడుతూ ఉన్నారు. మనకేంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఎన్నికల హామీలో హామీ ఇచ్చారు. మనకు ఎవరైతే అమౌంట్ అయితే ఉందో ఏప్రిల్ 11, 2019 వరకు అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సంఘాలకైతే అప్పులు అయితే తీసుకున్నారో ఆ పన్నంతా కూడా మాఫీ చేస్తామన్నారనమాట. అందులో మనకేంటంటే అందులో భాగంగా మనకేంటంటే మనకు ఈ అమౌంట్ అనేది మాఫీ చేస్తున్నారనమాట. మనకు రుణమాఫీ కింద మనకు మొదటి విడత అనేది సెప్టెంబర్ 11వ తేదీన మనకు ఇవ్వనున్నారనమాట. మనకు చూసుకున్నట్లయితే మనకు ఒక యాప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. డ్వాక్రా యానిమేటర్ సెంటర్ సంఘమిత్రాలు అంటారు కొన్ని ఏరియాస్లో, అలాగే వాళ్ళకేంటంటే ఒక యాప్ అనేది ఇవ్వడం జరిగింది, వైఎస్ఆర్ ఆసరా అనే యాప్. ఆ యాప్ ద్వారా ఏంటంటే వీళ్ళు డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఎవరైతే గ్రూప్లో 10 మంది ఉంటారు కదా, 10 మంది కలిపి ఒక గ్రూప్ అయి ఉంటారు, వాళ్ళకు గ్రూప్కి సంబంధించిన అకౌంట్ ఉంటుంది అనమాట. ఆ అకౌంట్ కాకుండా ఎవరైతే 10 మంది ఉన్నారో 10 మంది వాళ్ళ పర్సనల్ అకౌంట్ అంటే వ్యక్తిగత ఖాతా, ఆ ఖాతాకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీరు ఇచ్చినట్లయితే అవన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్ అనేది చేస్తారు. 31వ తేదీ వరకు అయితే మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా ఇవ్వకుండా ఉంటే మీ డాక్టర్ యానిమేటర్ని కానీ మీ సంఘమిత్రాన్ని కానీ అడిగి, మీ వివోఎల్ని కానీ అడిగి మీరు అప్లై అనేది చేసుకోండి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మనకు 25000 అయితే రాబోతాయి అనమాట పావులవంత అనమాట. కొంతమంది అయితే అమౌంట్స్ అయితే ఎక్కువ తీసుకున్నారు, వాళ్ళు తీసుకోండే లోన్ బట్టి మనకు అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుంది అనమాట. కొంతమంది 1 లక్ష రూపాయలు తీసుకున్నారు, కొంతమంది 3 లాక్స్ తీసుకున్నారు, 3 లక్షలు తీసుకున్నారు, ఈ విధంగా తీసుకున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తీసుకున్న అమౌంట్ 1 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకైతే 25000 వరకు అంటే 25000 వరకు మనకు అమౌంట్ అనేది ఇస్తారనమాట ఈ వైఎస్ఆర్ ఆసరా కింద.
ఆల్రెడీ మీరు ఇంకా అప్లై అనేది చేసుకోకుండా ఉంటే మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీకు సంబంధించిన డాక్రా యానిమేటర్కి ఇచ్చినట్లయితే వాళ్ళు మీ వివరాలు అనేటివి అప్లై ఆన్లైన్ అనేది చేస్తారనమాట. ఎవరైనా సరే సంఘంని మాత్రానికి ఇవ్వద్దు, సంఘం పొదుపు అకౌంట్ ఉంటుంది కదా, పొదుపు అకౌంట్ లోన్ అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్ కాదు. మీకు పర్సనల్ అకౌంట్ ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్, ఆ అకౌంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు మీ వివరాలన్నీ కూడా అందులో మీకు ఆన్లైన్ అనేది చేయిస్తారనమాట. అంతేకాకుండా మనకేంటంటే అంత్యోదయ అన్న యోజన కింద మనకేంటంటే అంత్యోదయ కార్డ్స్ చాలా మందికి ఉన్నాయి. మన ఏపీలో కూడా చాలా మంది అయితే 35 కేజీల భీమా అయితే తీసుకుంటున్నారు అనమాట. అంత్యోదయ కార్డు ద్వారా మనకేంటంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, దివ్యాంగులకి ఏంటంటే చాలా మందికి అయితే కార్డులు అనేటివి లేవు, అటువంటి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలనేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సృష్టం చేసింది అనమాట. అటువంటి వాళ్ళు ఎవరైనా దివ్యాంగులు ఎవరైతే రేషన్ కార్డు లేకుండా ఉన్నారో వాళ్ళకేంటంటే అంత్యోదయ అన్న యోజన కింద మనకు 35 కేజీల గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 35 కేజీల బియ్యం అయితే ఫ్రీగా ఇవ్వాలి, 1 కేజీ శనగలు అయితే ఇవ్వాలనేసి అయితే మనకు ప్రకటించడం జరిగింది అనమాట. ఇది ఒక మంచి పరిణామం దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు. సో ఈ వివరాలన్నీ చెప్పడానికి నేను ఈ వీడియో అనేది చేశాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఎవరైనా కూడా మీ ఛానల్ ప్రమోట్ చేసుకోవాలని నన్ను కాంటాక్ట్ అవ్వండి.